హలో అండి, క్షీరసార మదన కార్యక్రమం స్వాగతం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాళహస్తి. ఓకే, మీ ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏంటి అడగండి. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ జార్జ్ జాన్ జాన్ సార్ జాన్ రైట్ చెప్పండి బ్రదర్ జాన్. మీరు బాగున్నారు సార్? నేను బాగున్నాను, మీరు బాగున్నారు, అందరూ బాగుంటారు. చాలా సంతోషం. క్వశ్చన్ ఏంటంటే, మీ జయత్రయాత్ర బుక్ చదివాను సార్ నేను. చాలా సంతోషం, చాలా ఇన్స్పిరేషన్. మాకు అప్పుడే బుద్ధి కలిగింది సార్ ఎందుకు అట్లా చేశాడు దేవుడని. కానీ ఒక క్వశ్చన్ మాత్రం దానిలో అట్లే మిగిలిపోయింది సార్. ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి పారాణం వరకు దేవుడు ఒక ప్రణాళిక అనుకున్నాడు, అంత ప్రకారం పోతూ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు టెస్ట్ చేశాడు వాళ్ళని, మెటీరియల్ కంటే మేము విడతల్లా కనబడుతున్నాం అని చెప్పి దేవుడు కోపం వచ్చి మళ్ళీ యువతను పంపిస్తారు. సో 37 సంవత్సరాలు అని చెప్పారు సార్. కానీ యోషువ కాలేబు ఇద్దరు పాస్ అయ్యారు కదా సార్ టెస్ట్ లో, వాళ్ళు ఎందుకు మళ్ళీ 37 సంవత్సరాలు జర్నీ చేయాల్సి వచ్చింది? వాళ్ళని పంపించేసుకున్నట్టు కదా కమాండ్ డైరెక్ట్ గా. అట్లా కాదు, జనాంగముగా మొత్తము ప్రవేశించాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పాస్ అయినోడిని ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ప్రవేశపెట్టకుండా జనాంగం జనాంగంగా మొత్తం ఆ కణాను భూమిని స్వతంత్రించుకోవడం అనేది ప్రవచనం నెరవేరిపోతుంది. అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనందరం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం కదా. పరలోకంలోకి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ ఒక్కొక్కరు పోవడం లేదు. ఇప్పుడు పరదేశంలో ఉంటారు, మధ్యలో పరలోక మహిమలోకి వెళ్ళినప్పుడు భూమి మీద విమోచింపబడ్డ సంఘం అంతా టోకున్న వెళుతుంది. అంతేగాని ఒక్కొక్కరు ఒక్కొక్కరు పరలోకానికి పోవడం అలా ఉండదు. భూమి మీద విమోచింపబడ్డ వాళ్ళు ఎంతమందో అంతమంది, అన్ని కోట్ల మంది ఒకే విడతలో ఒకే లాట్గా వెళ్తారనమాట పరలోకానికి. కనుక కొన్ని సాదృశ్యాలు చూపించడానికి దేవుడు అట్లా టైమింగ్ అరేంజ్ చేశాడు. ఓకే, గాడ్ బ్లెస్.